సెకండ్ గ్రాంటెస్ట్ ఎకానమీ క్వశ్చన్స్. 23 క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది. నెంబర్ 1, సీజన్ మారినప్పుడు డిమాండ్ కొరత కారణముగా ఋతు సంబంధ నిరుద్యోగము ఏర్పడుతుంది. ఋతు సంబంధ నిరుద్యోగంని ఇంగ్లీష్లో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే సంవత్సరములో కొన్ని కాలాలు, సంవత్సరంలో కొన్ని నెలలు పని ఉండి మిగతా నెలలు నిరుద్యోగం ఉండటాన్ని ఋతు సంబంధ నిరుద్యోగిత అంటారు. వర్షాకాలం 4 నెలలు పని ఉండి మిగతా కాలము నిరుద్యోగం ఉండటాన్ని ఋతు సంబంధ నిరుద్యోగిత అంటారు. అంటే దీనిలో 1, సీజన్ మారినప్పుడు డిమాండ్ కొరత కారణంగా ఋతు సంబంధ నిరుద్యోగం ఏర్పడుతుంది. 1 ఈజ్ కరెక్ట్. సెకండ్, గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఋతు సంబంధ నిరుద్యోగము ఉంటుంది. ఇది కూడా సరైనది. 3, పంచదార జనపనార పరిశ్రమలో పనిచేసే శ్రామికులు ఎదుర్కొనే నిరుద్యోగం ఋతు సంబంధ నిరుద్యోగం. ఈ పంచదార జనపనార పరిశ్రమలో పనిచేసేవారికి సంవత్సరంలో కొన్ని నెలలు పని ఉండి మిగతా నెలలు వీరు కూడా నిరుద్యోగంగా ఉంటారు. కావున వీరు ఎదుర్కొనే నిరుద్యోగాన్ని కూడా ఋతు సంబంధ నిరుద్యోగం అంటారు. అంటే 1, 2, 3 ఈ 4, 3 కూడా సరైనవి. అంటే ఆన్సర్ ఇది 5 అన్నీ సరైనవి. 24th, ఈ క్రింది వాటిలో సరికానిది. ఆర్థిక మాంద్య కాలంలో నిరుద్యోగము ఉండి సౌభాగ్య దశలో అదృశ్యమయ్యే నిరుద్యోగము చక్రీయ నిరుద్యోగం. ఆర్థిక మాంద్యం అంటే ఒక దేశంలో పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత పూర్తిగా పడిపోవటాన్ని ఆర్థిక మాంద్యం అనవచ్చు. సౌభాగ్య దశలో పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత అధిక స్థాయిలో ఉండటాన్ని మనకు సౌభాగ్య దశ అంటారు. ఏ ఆర్థిక మాంద్య కాలంలో నిరుద్యోగిత ఉండి సౌభాగ్య దశలో అదృశ్యమైన నిరుద్యోగము చక్రీయ నిరుద్యోగిత. ఇది సరైనది. 2, చక్రీయ నిరుద్యోగము అభివృద్ధి చెందిన దేశాల్లో అధికంగా ఉంటుంది. అంటే చెందుతున్న దేశాల్లో ఇది తక్కువగా ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశాల్లో అధికముగా ఉంటుంది. 2 సరైనది. 3, వ్యాపార చక్రాల వలన ఏర్పడే నిరుద్యోగము చక్రీయ నిరుద్యోగిత. వ్యాపార చక్రాలు అంటే బిజినెస్ సైకిల్స్. ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని చక్రీయ నిరుద్యోగము అంట. ఈ వ్యాపార చక్రాలు 4 దశలుగా ఉంటాయి. అర్థం, పురోగమన దశ, సౌభాగ్య దశ, తిరోగమన దశ, ఆర్థిక మాంద్య దశ అని 4 దశలు ఉంటాయి. పురోగమన దశ అంటే పెట్టుబడి, ఉత్పత్తి నెమ్మదిగా పెరగటాన్ని పురోగమ దశని, పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత గరిష్ట స్థాయిలో చేరటాన్ని సౌభాగ్య దశని, పెట్టుబడులు, ఉత్పత్తులు, ఉద్యోగిత నెమ్మదిగా తగ్గటాన్ని తిరోగమ దశని, పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగిత పూర్తిగా పడిపోవటాన్ని ఆర్థిక మాంద్యం. ఈ వ్యాపార చక్రాల వలన ఏర్పడే నిరుద్యోగము చక్రీయ నిరుద్యోగిత. ఇది కూడా సరైనదే. వ్యవసాయ రంగంలో చక్రీయ నిరుద్యోగం అధికంగా ఉంటుంది. 4 సరైనది కాదు. వ్యవసాయ రంగంలో అధికముగా ఉండేది ప్రచ్ఛన్న నిరుద్యోగిత. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది ఋతు సంబంధ నిరుద్యోగిత. క్రింది వాటిని జతపరచము. ఏ, పేదరిక విషయవలయం. పేదరిక విషయవలయంతో సంబంధం ఉన్న ఆర్థికవేత్త రఘునా నర్స్. పేదరిక విషయవలయం అంటే పేదరికమే పేదరికానికి దారితీస్తుందని రఘునా నర్స్ తెలియజేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ ఉత్పత్తి తక్కువ ఆదాయానికి దారితీస్తుంది, తక్కువ ఆదాయము తక్కువ డిమాండ్కు దారితీస్తుంది, తక్కువ డిమాండ్ తక్కువ పెట్టుబడికి దారితీస్తుంది, తక్కువ పెట్టుబడి తక్కువ ఉత్పత్తికి దారితీస్తుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ ఉత్పత్తి, తక్కువ ఆదాయము, తక్కువ డిమాండ్, తక్కువ పెట్టుబడి ఈ విషయ వలయంలో చిక్కుకున్నాయని రఘునా నర్స్ తెలియజేశారు. అంటే పేదరిక విషయ వలయంతో సంబంధం ఉన్న వ్యక్తి రఘునా నర్స్. పి ఇండెక్స్ అంటే పావర్టీ ఇండెక్స్. పి ఇండెక్స్ గురించి తెలియచేసిన వ్యక్తి అమర్త సేన్. అర్థం, పేదవారిలో అత్యంత పేదవారిని అంచనా వేయటానికి అమర్త సేన్ ఉపయోగించిన కొలమానమే మనకు పి ఇండెక్స్. ఆదాయ అసమర్థల కమిటీకి అధ్యక్షుడు మహల్ నబీస్. 1960 ఆదాయ అసమానతలను అధ్యయనం చేయడానికి మహల్ నోబిస్ అధ్యక్షతను ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే ఆదాయ అసమానతలతో సంబంధం ఉన్న వ్యక్తి మహల్ నోబిస్. దారిద్ర్య రేఖను రూపొందించిన వ్యక్తి ఎవరంటే మనకు దండేకర్ అండ్ నీలకంఠ్ రాత్. P
పేదరికాన్ని అంచనా వేయడానికి ఆహారాన్ని క్యాలరీలో తీసుకొని అంచనా వేసిన వ్యక్తులలో దండేకర్ అండ్ నీలకంఠరాజ్. ఈ 25th ఆన్సర్ అనేది మనకు నెంబర్ 1 ఈజ్ కరెక్ట్, పేదరిక విషయవలము రగ్నా నర్స్, పి ఇండెక్స్ అమర్త సేన్, ఆదాయ సమద్ర కమిటీకి అధ్యక్షుడు మహల్నోబిస్, దారిద్ర రేఖకు సంబంధం వ్యక్తి దండేకర్ అండ్ నీలకంఠరాజ్. క్వశ్చన్, ఈ కింది వాటిలో వాస్తవాలు పేర్కొనండి. హెచ్డిఐని మహబూబుల్లాకు రూపొందించారు. హెచ్డి మీన్ ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచికను పాకిస్తాన్ ఆర్థికవేత్త అయిన మహబూబుల్లాకు రూపొందించాడు. ఏ వాస్తవమైనది? హెచ్డిఐని యుఎన్డిపి ప్రచురించును. 1990 నుండి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు దేశాల వారీగా మానవ అభివృద్ధి ర్యాంకులను 1990 నుంచి ప్రకటిస్తున్నారు. బి వాస్తవమైనది. హెచ్డిఐ విలువ 0 to 1 మధ్యన ఉంటుంది. ఇది కూడా కరెక్టే. హెచ్డిఐని అంచనా వేయటానికి ఆయు ప్రమాణము, అక్షరాస్యత, తలసరి ఆదాయముల అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అర్థా, ఏ మానవ అభివృద్ధిని అంచనా వేయడానికి ఆయు ప్రమాణం అధికంగా ఉండి, అక్షరాస్యత అధికంగా ఉండి, తలసరి ఆదాయం అధికంగా ఉంటే మానవ అభివృద్ధి స్థాయిలో అధికముగా ఉన్నట్టు. ఏ మానవ అభివృద్ధిని అంచనా వేయడానికి ఆయు ప్రమాణం తీసుకుంటున్నారు, అక్షరాస్యతను తీసుకుంటున్నారు, తలసరి ఆదాయం తీసుకున్నట్టుకే డి కూడా మనకు సరైనది. అంటే ఏబిసిడి అన్నీ కూడా మనకు సరైనది. మూడోది కరెక్ట్. 27th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వాస్తవాలు ఏవి? ఎస్ గ్రేటర్ దెన్ ఐ, ఆదాయ ప్రభావము తగ్గును. ఎస్ అంటే సేవింగ్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. ఒక ఆర్థిక వ్యవస్థలో పొదుపు ఎక్కువగా ఉండి పెట్టుబడులు తక్కువగా ఉంటే ఆదాయ ప్రవాహం అనేది తగ్గును. ఇది కరెక్ట్, వాస్తవమైనది. ఎస్ లెస్ దెన్ ఐ, ఆదాయ ప్రవాహం పెరుగును. ఒక ఆర్థిక వ్యవస్థలో పొదుపు కంటే పెట్టుబడులు ఎక్కువగా ఉంటే ఒక దేశంలో ఆదాయ ప్రవాహం పెరుగును. ఒక దేశంలో పెట్టుబడి అనేది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆదాయ ప్రవాహం కూడా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. సి, రెండు రంగాల నమూనాలో సమతౌల్యము ఎస్ ఈజ్ ఈక్వల్ టైట్. రెండు రంగాలు అనగా ఒక ఆర్థిక వ్యవస్థలో కుటుంబ రంగము, సంస్థల రంగము రెండు ఉంటే దాని 2 sector మోడల్ అని చెప్తుంటా అంటాం. కుటుంబ రంగము పొదుపు చేస్తుంది, కుటుంబాలు చేసే పొదుపు అంతా కూడా సంస్థలకు పెట్టుబడిగా మారుతుంది. ఈ రెండు రంగాల నమూనాలో సమతౌల్య స్థితి పొదుపు మరియు పెట్టుబడులుగా మనకు పేర్కొనవచ్చు. సి కూడా మనకు వాస్తవమైనదే. ఏ ఆన్సర్ ఏబిసి, మూడు కూడా మనకు వాస్తవమైనవి. ఎస్ఐ గారు అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు కదా? 2వ టెస్ట్కు సంబంధించి మన పాలిటీ విభాగం నుండి 28 నుండి 37 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఒకసారి చూడండి. ఫస్ట్ 28 క్వశ్చను, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర జాబితాలోని ఒక అంశం పైన ఈ క్రింది సందర్భాలలో ఎప్పుడు చట్టం చేయగలదు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర జాబితాలో పైన అంటున్నాడు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చట్టం చేసేది ఎవరు అంటే పార్లమెంట్. కాబట్టి ఇక్కడ మనం పార్లమెంట్గా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఒక అంశం పైన ఈ క్రింది సందర్భాలలో ఎప్పుడు చట్టం చేయగలదు అంటున్నాడు. అందులో ఫస్ట్ ఆప్షన్లో పార్లమెంటు ఆవశ్యకత అధికారాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు అంటున్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ పార్లమెంటు చేసే చట్టాలు ఏవైనా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ లేదా హక్కులను తగ్గించే విధంగా ఉన్నప్పుడు కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు శాసనాలు చేయమని చెప్పదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. రెండవది, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేసినప్పుడు అంటున్నారు. జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేసినప్పుడు అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్లు ఎప్పుడు జారీ చేస్తాడు? పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేస్తాడు. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి ఆర్డినెన్స్లు కాదు కదా. కాబట్టి ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్లు అనేది పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు. మరి ఈ ఆ క్వశ్చన్లో ఈ ఆప్షన్ కూడా తప్పు. ఆ ప్రత్యేక అంశం జాతీయ ప్రాధాన్యతను కలిగి ఉందని రాజ్యసభ 2/3 మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదించి ప్రకటించినప్పుడు అన్నాము. ఇక్కడ ఒక ప్రత్యేక అంశం, మీకు మీకు పార్లమెంటు అధికారాలలో శాసన అధికారంలో మీకు ఆర్టికలు 249వ ఆర్టికల్ ఒకటి మనము డిస్కస్ చేసాం. రాష్ట్ర పార్లమెంట్ అధికారాలలో శాసన అధికారం, అందులో 249 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. అలా చేయాలి అంటే రాజ్యసభ ముందుగా 2/3 వంతు మెజారిటీ ద్వారా తీర్మానాన్ని ఆమోదించాలి అని ఆల్రెడీ 249 ఆర్టికల్లో పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ సి ఆప్షన్లో ఆ ప్రత్యేక అంశం జాతీయ ప్రాధాన్యతను కలిగి ఉందని రాజ్యసభ 2/3 వంతు మెజారిటీ ఒక తీర్మానం ఆమోదించి ప్రకటించినప్పుడు అన్నాం. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అలా చేయడం ఆవశ్యకం అని పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఆమోదించి ప్రకటించినప్పుడు. జాతీయ ప్రయోజనం దృష్ట్యా అలా చేయడం ఆవశ్యకం అని పార్లమెంటు ఒక తీర్మానం ఆమోదించినప్పుడు అది ఏమవుతుంది, ఇక్కడ పార్లమెంట్ అనేది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబిత అంశాలపైన శాసనాలు చేయాలి అంటే 249 ఆర్టికల్ ప్రకారము చేయొచ్చు, కానీ అది ముందుగా రాజ్యసభ 2/3 మెజారిటీ కూడా ఆమోదించాలి. కాకపోతే డి ఆప్షన్లో రాజ్యసభ 2/3 మెజారిటీ ద్వారా ఆమోదించాలన్న విధానం లేదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సరు సరైన ఏందో చూడండి. ఆప్షను ఏబీలు కరెక్టా, బీసీలు కరెక్టా, బీ కరెక్టే అంటున్నాడు, సి కరెక్టే అంటున్నాడు, ఇక్కడ నాలుగోది సి అంటున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో సి మాత్రమే సరైనది, ఎందుకంటే ఆ ప్రత్యేక అంశం జాతీయ ప్రాధాన్యత కలిగి ఉంది అని రాజ్యసభ 2/3 మెజారిటీ ఒక తీర్మానం ఆమోదించి ప్రకటించినప్పుడు మాత్రమే, మిగతావి అవి సరైనవి కావు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి, ఏ కేసులో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ హక్కులను గుర్తించింది, ట్రాన్స్జెండర్ హక్కులను గుర్తించింది. ట్రాన్స్జెండర్ అంటే 3వ రకం వ్యక్తులకు సంబంధించిన కేసు అది. మరి ఏ కేసులో, ఇక్కడ కింద ఇచ్చిన కేసులలో ట్రాన్స్జెండర్ సంబంధించిన కేసులు ఏమున్నాయి, అందులో ఫస్ట్ కేసు అంటే ఫస్ట్ నల్సా అన్నాడు, నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నాడు, నల్సా NLSA నల్సా అనేది ఇలా ఉందండి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ కేసులో న్యాయస్థానం ఏముంది అంటే, ఈ కేసులో న్యాయస్థానం ఏంటంటే ట్రాన్స్జెండర్ లేదా 3వ రకం వ్యక్తులకు ఇతర పౌరుల వలె అన్ని రకాల ప్రాథమిక హక్కులు కల్పించాలి, అంటే అన్ని రకాల హక్కులను కల్పించాలి. నెక్స్ట్ వారిని సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారిగా గుర్తించి వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్తుంది. ఇది నల్సా కేసు, అంటే ఎవరి గురించి, ట్రాన్స్జెండర్ సంబంధించి. జెండర్ అంటే వీరు ట్రాన్స్జెండర్ లేదా 3వ రకం వ్యక్తులకు మిగతా పౌరుల వల్లే ప్రాథమిక హక్కులను కల్పించాలి, మిగతా పౌరుల వల్లే ప్రాథమిక కల్పించాలి. వీరిని సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారిగా గుర్తించి వీరికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలి అని నల్సా కేసు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కేసు చెప్తుంది. ఫస్ట్ కేసు అది. మరి నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే బి ఆప్షన్లో అరుణారాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అరుణారాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయస్థానం ఏముంటుందంటే ప్రతి పౌరుడు అన్ని మతాలకు సంబంధించిన తాత్విక అంశాలను తెలుసుకునే స్వేచ్ఛ ఉంది, ప్రతి పౌరుడు అన్ని మతాలకు సంబంధించిన తాత్విక అంశాలను తెలుసుకునే స్వేచ్ఛ ఉంది, దానికి ఎవరు అడ్డుపడకూడదు అని చెప్తుంది అరుణారాయ్. నెక్స్ట్ కపిల్ సిబాల్ ఏంటంటే, ఈ కపిల్ సిబాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్తుంది అంటే, ఇది ఈ మనకు రెగ్యులర్ అథారిటీకి సంబంధించింది, ప్లస్ ఈ న్యాయస్థానము ప్రభుత్వానికి కొన్ని న్యాయ సూచనలు చేసింది కపిల్ సిబాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ నాచ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయస్థానం ఏం చెబుతుందంటే, నాచ్ ఫౌండేషన్, ఈ నాచ్ ఫౌండేషన్ దేనికి సంబంధించింది అంటే మనకు ఐపీసీ సెక్షన్ 377లో ఏమని ఉందంటే, అసహజ సంభోగము శిక్ష అర్హము అని చెప్తుంది. అసహజ సంభోగం శిక్షార్హం చెప్తుంది, అంటే ఐపీసీ సెక్షన్ 377 అసహజ సంభోగం శిక్షార్హము అంటూ చెప్తుంది. కానీ ఇక్కడ నాచ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమంటుందంటే, ఐపీసీ సెక్షన్ 377లో అసహజ సంభోగం అనేది శిక్షార్హము కాదు. ఓకే, ఇది దానికి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా
వాళ్ళు ఆ విధంగా కొనసాగుతారు కాబట్టి అది శిక్షేం కాదు అని చెప్పేసి నార్త్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి చెప్తుంది. అంటే ఐపీసీ సెక్షన్ 377 ఏమంటుంది, ఐపీసీ సెక్షన్ 377 అసహజ సంభోగము అది చట్టరీత నేరం అని చెప్తుంది. కానీ నార్త్ ఫౌండేషన్ ఏమంటుంది, శిక్షారం కాదు అని చెప్తుంది. అది ఇందులో ఈ నాలుగు ఆప్షన్స్లో కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రాన్స్జెండర్ సంబంధించిన కేసు ఏది, నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నెక్స్ట్ మూడవ క్వశ్చన్, అంటే 30 క్వశ్చన్స్ రండి. అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కు సంబంధించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 10% రిజర్వేషన్ పొందుటగల అర్హతలు అన్నాడు. అగ్రవర్ణాల లేదా అగ్రవర్గాల పేదల రిజర్వేషన్, అగ్రవర్గాల పేదల రిజర్వేషన్లు సంబంధించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము 10% రిజర్వేషన్ పొందుటకు గల అర్హతలు అన్నాడు. ఇక్కడ అగ్రవర్గాల వాటిని ఎవరు అంటే, ఇక్కడ ముందు దీనికి సంబంధించి కొంచెం ఫ్లాష్ బ్యాక్స్ చూడండి. 2019 సంవత్సరంలో జనవరి మాసంలో అగ్రవర్గాల వారికి అంటే ఆర్థికంగా బలహీన వర్గాల వారికి, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ వారికి 10% రిజర్వేషన్లను కల్పించుటకు 10% రిజర్వేషన్ కల్పించుటకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించడం జరిగింది. ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు 2019 సంవత్సరం. 2019 జనవరి ఎనిమిదిన ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. ఆ తర్వాత మరుసటి రోజే 2019 జనవరి 9న ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. అంటే 124 రాజ్యాంగ సవరణ బిల్లు దీనికి సంబంధించింది, అగ్రవర్ణాల వారికి అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి 10% మరో 10% రిజర్వేషన్లు పెంచుటకు. ఇప్పుడు ఈ 124 రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ పాస్ చేసింది. మరి ఇది ఇప్పుడు చట్టబద్ధం కావాలంటే రాష్ట్రసభ సంతకం చేయాలి కాబట్టి 2019 జనవరి 12న ఈ 124 రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఏర్పరచడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఈ 2019 జనవరి 12న 124 రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఆమోదించడం జరిగింది. అంటే బిల్లు అనేది ఇప్పుడు చట్టంగా మారింది. అంటే పోయిన రాష్ట్రపతి దగ్గర పోయిన బిల్లులన్నీ 124 సవరణ బిల్లు, అది చట్టబద్ధమైన వాటిలో అది ఎన్నోది 103వది, కాబట్టి 103వ రాజ్యాంగ సవరణ చట్టము. మరి ఇప్పుడు 103వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది, అగ్రవర్గాల వారికి అక్కడ విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ పెంచడానికి సంబంధించింది. ఇప్పుడు 103వ రాజ్యాంగ సవరణ, ఇప్పుడు 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము అగ్రవర్గాల వారికి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ పొందుటకు అర్హత ఎవరు అని చెప్తుంది, ఎవరు అర్హులు. ఇప్పుడు ఇందులో అర్హత ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే, దానికి సంబంధించిన 103వ రాజ్యాంగ సవరణ సంబంధించి కొన్ని అర్హతలు ఆల్రెడీ పేర్కొన్నారు. అందులో ఉన్న అర్హతలు ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏలో కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. ఆప్షన్లో ఏ కరెక్టే, 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి. 5 ఎకరాలు లేదా 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి, కరెక్టే. 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు, ఇక్కడ అది గ్రామీణ ప్రాంతంలో, కరెక్టే అది కూడా. నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 గజాల కన్నా తక్కువ నివాస స్థలం ఉన్నవారు, అది ఇక్కడ నోటిఫైడ్ మున్సిపాలిటీలో అయితే, అది అంటే ఆదాయం బట్టి నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీగా పరిశీలిస్తాం. అక్కడ నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100
గజాల కన్నా తక్కువ నివాస స్థలం ఉన్నవారు నాన్ అక్కడ నెక్స్ట్ ఒకవేళ నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ అయితే 200 గజాల కన్నా తక్కువ నివాస స్థలం ఉన్నవారు. అంటే ఇక్కడ నోటిఫైడ్ మున్సిపాలిటీ అయితే 100 గజాల కన్నా తక్కువ నివాసం స్థలం ఉన్నవారు, నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీలో అయితేనేమో 200 గజాల కన్నా తక్కువ నివాస స్థలం ఉన్నవారు. కాబట్టి ఈ 4 ఆప్షన్లు కూడా ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము విద్యా ఉద్యోగాలలో అగ్రవర్గాల వారికి 10% రిజర్వేషన్ పొందుటకు ఈ 4 ఆప్షన్లు కూడా సరైన అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆన్సర్ ఉందంటే ఏబిసిడీలు ఉన్నాయి, అది ఆన్సర్. నెక్స్ట్ ఈ కింది వాటిలో ప్రాథమిక విధి కాని దానిని గుర్తించుము అన్నాడు. ప్రాథమిక విధి అంటే పౌరులు తమ బాధ్యతలను కలిగి ఉండడం, కనీస బాధ్యత కలిగి ఉండడం అన్నమాట. అంటే పౌరులు దేశం పట్ల లేదా తాను నివసిస్తున్న సమాజం పట్ల కనీస బాధ్యతలను కలిగి ఉండడమే విధులు అని చెప్తున్నాం. మరి ఇప్పుడు ఈ విధులకు సంబంధించి కొన్ని అంశాలు ఈ విధంగా పేర్కొన్నారు. అందులో మనకు ఆ విధులు అందులో ప్రాథమిక విధి కానిది ఏది అన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రాథమిక విధి కాని దాన్ని గుర్తించాం. ముందు విధులు ఏంటో చూడాలి. దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను ప్రతి పౌరుడు పరిరక్షించాలి. మన సార్వభౌమాధికారాన్ని మన సమగ్రతను ప్రతి పౌరుడు పరిరక్షించాలి, ఇది ప్రాథమిక విధి. దేశ పౌరులు అందరూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని దేశ అభివృద్ధికి దోహదపడాలి. కరెక్టే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని దేశ అభివృద్ధికి నియంత తగు సహసాగాలు చేయాలి, అది కూడా ఒక విధి అది. నెక్స్ట్ దేశంలో సరైన పనికి సరైన వేతనం కల్పించాలి, సరైన పనికి సరైన వేతనం కల్పించాలి. ఈక్వల్ పేవర్ ఈక్వల్ వర్క్ అంటే దేశంలో సరైన పనికి సరైన వేతనం కల్పించాలి. సరైన పనికి సరైన వేతనం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? అది ప్రభుత్వంకు సంబంధించింది. కాబట్టి ఈ దేశంలో సరైన పనికి సరైన వేతనం కల్పించాలి అనే భావన ఆదేశిక సూత్రాలలో 39 ఆర్టికల్ సంబంధించిన, అంటే 39 ఆర్టికల్లో ఉంది ఇది. 39 ఆర్టికల్ సరైన పనికి సమాన వేతనం కల్పించాలి. మరి ఈ 39 ఆర్టికలు దేనిలో భాగం అంటే ఆదేశ సూత్రాల భాగం. ఆదేశ సూత్రాలు అనేవి ఎవరికి సూచనలు? ఇవి ప్రభుత్వానికి సూచనలు, ప్రభుత్వం చేయాల్సిన అంశాలు అవి. కాబట్టి ఇది ప్రాథమిక విధికి సంబంధించిన అంశం కాదు. అందుకోసమని దేశంలో సరైన పనికి సరైన వేతనం కల్పించాలి అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశము కాదు. నెక్స్ట్ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు అయిన అడవులు, నదులు, నదిలోని సరస్సులు వంటివి పరిరక్షించాలి ఎవరు? ప్రజలు. కాబట్టి ఇది ప్రాథమిక విధి. ఈ 4 ఆప్షన్లో ప్రాథమిక విధి కానిది ఇది అంటే సి ప్రాథమిక విధి కాదు. కాబట్టి ఇక్కడ అందులో ఆప్షన్లో 3 ఆప్షను సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వయసు ఋతుస్రావం ఆధారంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరణ తన కిందికి వస్తుందని 17వ ఆర్టికల్ ప్రకారము అది అక్రమం అని పేర్కొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అన్నాడు. ఇక్కడ మహిళలను అంటే 50 సంవత్సరాలు కలిగినటువంటి మహిళలు ఇక్కడ శబరిమల ఆలయంలోకి అక్కడ ప్రవేశించడం అనేది నిషేధం. అయితే ఇక్కడ న్యాయస్థానంలో ఇక్కడ ఏం చేశారంటే 10 నుండి 50 సంవత్సరాలు కలిగిన మహిళలను శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ 2018 సెప్టెంబర్ 28 అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మరియు ఇంకొక 4 సభ్యుల చేత ఒక ధర్మాసనంలో ఒక తీర్పు చెప్పడం జరిగిందండి. ధర్మాసనము ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమన్నారంటే అక్కడ ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అంటే మొత్తం 5 న్యాయమూర్తులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఆ అభిప్రాయాల్లో ఒక న్యాయమూర్తి ఏమన్నారంటే ఇక్కడ వయసు ఋతుస్రావం ఆధారంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడము అంటదాని తన కిందికి వస్తుంది అని చెప్పేసి ఒక అది 17వ ఆర్టికల్ ప్రకారం అది అక్రమం అని పేర్కొన్నాడు. అయితే ఇక్కడ ఈ 5 న్యాయమూర్తులలో ఒక న్యాయమూర్తి ఏమన్నానంటే మహిళలను అంటే
పది నుండి 50 సంవత్సరాలు కలిగిన మహిళలను శబరిమల ఆలయంలోకి నిషేధించడం అనేది అంటరానితనం కిందకు వస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం అని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రవేశం అనేది నిషేధం కాబట్టి ఇది ఒక అంటరానితనము నిషేధానికి సంబంధించి వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 17 ఆర్టికల్ ప్రకారము వాళ్ళని అక్కడ ఆలయంలోకి ప్రవేశించడం అనేది అక్కడ అడ్డగించడం అనేది అంటరానితనం సంబంధించింది. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది ఏం చెప్తుంది, అంటరానితనం నిషేధం అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఆపడం అనేది ఈ ఆర్టికల్కు ఒక రకంగా వ్యతిరేకం అని చెప్తుంది అని ఆ 17 ఆర్టికల్ ప్రకారం అది అక్రమాన్ని పేర్కొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అంటే, ఈ ఇందులో ఈ 5 న్యాయమూర్తులలో ఈ ధర్మాసనం న్యాయమూర్తులంతా 5 కాబట్టి 5 ఎవరెవరు ఉన్నారు, ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఉన్నాడు, తర్వాత జస్టిస్ నారిమన్, జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా ఉన్నారు. వీరు అభిప్రాయాలలో ఈ 17 ఆర్టికల్ ప్రకారం అది అక్రమం అని పేర్కొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అంటే, డివై చంద్రచూడ్ అనే న్యాయమూర్తి దీని అక్రమం అని పేర్కొనడం జరిగింది. అంటే ఆ ప్రవేశం అనేది అక్కడ అంటరానితనంగా భావించబడుతుంది, కాబట్టి అంటరానితనంగా భావించకూడదు అని చెప్పేసి డివై చంద్రచూడ్ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు నిర్దేశక నియమాలు పరస్పర పోషకాలు. అవి ప్రాథమిక హక్కులు వ్యక్తిగత వికాసానికి దోహదపడతాయి, నిర్దేశక నియమాలు సమాజ హితానికి ఉపయోగపడతాయని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు కేసు ఏది అన్నాడు. ఇక్కడ ప్రాథమిక హక్కులు నిర్దేశక నియమాలు పరస్పర పోషకాలు, అవి ప్రాథమిక హక్కులు వ్యక్తిగత వికాసానికి దోహదపడతాయి, నిర్దేశక నియమాలు సమాజ హితానికి ఉపయోగపడతాయని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు కేసు అన్నాడు. ఈ 4 కేసులలో అంటే సారీ ఇక్కడ 3 ఉన్నాయి కదా, అంటే 3 కేసులు ఉన్నాయి, ఒకటి ఏది కాదన్నది. ఈ 3 కేసులలో ఇక్కడ ప్రాథమిక హక్కులు నిర్దేశక నియమాలు పరస్పర పోషకాలు, ప్రాథమిక హక్కులు వ్యక్తిగత వికాసానికి దోహదపడితే నిర్దేశక నియమాలు సమాజ హితానికి దోహదపడతాయి అని చెప్పేసి ఏ కేసు వ్యాఖ్యానించిందో చూద్దాం. అందులో మొదటి ఆప్షన్లో ఏ షబానో బేగం వర్సెస్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ అని ఉంది. అందులో ఆ షబానా బేగంలో కేసు ఏం చెప్పిందంటే, అసలు ఈ షబానా బేగం కేసు దేనికి సంబంధించింది అంటే, యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒకటి ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125 ప్రకారం అక్కడ ఏముంటుందంటే, అక్కడ భార్యకు భర్త నుంచి భరణం పొందే హక్కు ఉంటుంది అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 చెప్తుంది. ఇక్కడ ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆల్రెడీ 125లో ఏమన్నది, భర్త నుండి భరణం పొందే హక్కు ఉంది అని క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ సెక్షన్ 125 చెప్తుంది. అయితే ఈ కేసులో షబానా బేగం వర్సెస్ మహమ్మద్ ఖాన్ కేసులో ఇక్కడ ఏమంటుందంటే, ఇది ముస్లిం స్త్రీల మనోవర్తికి సంబంధించిన కేసు ఇది. ఇందులో ఏముంటుందంటే, భార్యకు భర్త నుండి భరణం పొందడము ఇది ముస్లిం స్త్రీలో కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఈ షబానా బేగం వర్సెస్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది, న్యాసనం పేర్కొంది. కాబట్టి ఇది ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఆన్సరు కాదు, ఇది శబరవ్, ఎందుకంటే ముస్లిం స్త్రీల మనోవర్తికి సంబంధించిన కేసు కాబట్టి ఇది. నెక్స్ట్, సిద్ధాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇక్కడ సిద్ధాస్ కేసులో న్యాయస్థానం ఏమందంటే, ఉచిత న్యాయసాయాన్ని అవసరమైన వారికి చేకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఉచిత న్యాయసాయాన్ని అవసరమైన వారికి చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని, ఉచిత న్యాయసాయం ఇవ్వాలి ప్రభుత్వం అవసరం అనుకుంటే. ఎందుకు, న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయాన్ని సంరక్షించలేని వారి కోసం వాటికి అయ్యే సమయాన్ని లేదా వ్యయాన్ని భరించలేని వారి కోసం న్యాయస్థానమే ఒక ఉచిత న్యాయసాయాన్ని అందించాలి అని ఈ యొక్క సిద్ధార్థ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ కేసు కూడా సరైనది కాదు. ఈ కేశవనంద భారతి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఈ కేసులో న్యాయస్థానం ఏమందంటే, ఈ కేసులో ఈ యొక్క హక్కులకు మరియు ఆదేశాలకు మధ్య ఏమని భావించిందంటే, ప్రాథమిక హక్కులు దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యాంగ ఏర్పడడానికి లేదా మార్చడానికి ఉపయోగపడితే
ఆద్య సూత్రాలంట దేశాన్ని సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి ఉపయోగపడతాయండి. అంటే ఆదేశ ఇక్కడ ప్రాథమిక హక్కు దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి ఉపయోగపడతాయి. దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి ఉపయోగపడతాయి. కానీ అదే ఆదేశ సూత్రం అయితే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్య రాజ్యాంగం రూపొందించడానికి ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ ఆద్య సూత్రాలు ప్రాథమికలు ఒకరొకటి పరస్పర పోషకాలను చెప్తున్నాయి. ఎలా పోషకాలు అనేది ఇక్కడ చెప్తున్నాం. ఏమంటే ఇక్కడ ఏమో ప్రాథమిక హక్కులు ఏమో ఓన్లీ రాజకీయ ప్రజాస్వామ్య రాజ్యాంగంగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఆద్య సూత్రాలు అంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్య రాజ్యాంగం దోహదపడుతున్నాయి, అంటే అభివృద్ధి చేయడానికి దోహదపడుతున్నాయి. ఇది ఏమో వ్యక్తిగత వికాసం, ఇదేమో సమాజ వికాసం. అందులో ఇంకో పాయింట్ చెప్పింది ఏమని అంటే ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తే ఆద్య సూత్రాలు సామాజిక ఆర్థిక పరిరక్షణను పెంపొందిస్తాయి అని ఈ యొక్క కేసు న్యాసనం చెప్పింది. అంటే ఇప్పుడు ఈ మూడు కేసులలో ప్రాథమిక హక్కులు ఆద్య సూత్రాలు పరస్పర పోషకాలు అని చెప్పడానికి ఈ మూడు కేసులు ఏ కేసు సరైనదంటే కేశవానంద భారతి కేసు సంబంధించి సరైనది. కాబట్టి ఈ కేసులో ఈ కేశవానంద భారతి కేసులో అంటే 1973 కేశవానంద భారతి కేసులో న్యాయమూర్తి ఎవరు అంటే ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎస్ఎం సిక్రీ. అప్పుడైనా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ ఈ కేశవానంద భారతి కేసు తరపున వాదించినటువంటి న్యాయమూర్తి ఎవరు అంటే నాని ఫాల్కేవాలా. ఈ యొక్క కేశవానంద భారతి కేసే ఒకరండి మన సుప్రీంకోర్టు చరిత్రలో ఎక్కువ కాలం కొనసాగిన కేసుగా కూడా పరిగణించడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలలో సర్కారీయ కమిషను సూచించిన సిఫార్సులలోని అంశం ఏది అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ బాగుంటుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలలో సర్కారీయ కమిషన్ సూచించిన సిఫార్సులలోని అంశం ఏది అన్నాడు. అంటే ఇక్కడ మనకు సర్కారీయ కమిషన్ సూచించినటువంటి అంశాలు ఏంటో తెలవాలి. మనకు సర్కారీ కమిషన్ సూచించిన అంశాలు తెలవాలి. ఇక్కడ సర్కారీ కమిషను ఇది దీనికి సంబంధించింది అంటే సర్కారీ కమిషను ఏ విషయాలకు సంబంధించిందంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలను మాత్రమే పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన మొదటి కమిషన్ ఇది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మాత్రమే పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొదటి కమిషన్ ఇది. ఈ సర్కారీయ కమిషన్ని 1983 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నియమించడం జరిగింది సర్కారీ కమిషన్ని. ఈ సర్కారీ కమిషన్కు చైర్మన్ ఎవరమంటే ఆర్ఎస్ సర్కారియా. కమిషన్ నియమించిన ప్రధానమంత్రి ఎవరమంటే ఇందిరాగాంధీ. ఏ సంవత్సరం అంటే 1983 దాని చైర్మన్ ఎవరంటే ఆర్ఎస్ సర్కారియా. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడం మాత్రమే నియమించబడిన కమిషన్ ఇది. మరి ఈ కమిషను తన నివేదికను కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సుదీర్ఘ పరిశీలన చేసి ఇది తన కమిషను తన సిఫార్సు ఎప్పుడు చేసిందంటే 1987 తన సిఫార్సు చేసింది. తన సిఫార్సులలో ఎన్ని అంశాలు సూచించిందంటే 247 సూచించింది సర్కారీ కమిషను. 247 సూచించింది. అయితే ఈ 247 అంశాలలో అందులో అమలుకు వచ్చిన సర్కారీ కమిషన్ అమలుకు వచ్చిన అంశాలు ఏంటంటే 170 అంశాలు అమలుకు రావడం జరిగింది. ఈ 170 అంశాలు అమలుకు వచ్చినాయి. అందులో ఇక్కడ ఇచ్చిన అంశాల్లో ఏ అంశాలు సరైనవి అని చెప్తే ఆప్షన్లు వస్తుందండి. జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చి దానికి రాజ్యాంగ భద్రతను కల్పించాలి అని చెప్పడం జరిగింది. జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి జాతీయ అభివృద్ధి మండలిని
పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చి దానికి రాజ్యాంగ భద్రతను కల్పించాలి, అంటే జాతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగ హోదా కల్పించాలి అని చెప్పేసింది. దాన్ని ఆర్థిక అభివృద్ధి మండలిగా పరిగణించి దాన్ని రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ కమిషన్ చెప్పింది. అందులో ఈ 170 అంశాల్లో ఈ అంశం ఉంది కాబట్టి అది సరైనది. నెక్స్ట్ ఐఏఎస్ ఐపిఎస్ అంటే అఖిల భారత సర్వీసులు, ఐఏఎస్ ఐపిఎస్ అంటే అఖిల భారత సర్వీసుని విస్తరించాలి, అనగా విస్తరించాలంటే కొన్ని పెంచాలి. ఇంతకు ముందు కూడా కొన్ని అఖిల భారత సర్వీసులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా విస్తరించాలని చెప్తుంది. ఎందుకంటే మన దేశంలో ఈ యొక్క పరిపాలన విభాగాల సంఖ్యను ఇంకా పెంచి పరిపాలన ఇంకింత సులభతరం చేయడానికి అంటే ఈ యొక్క కమిషన్ సూచన చేస్తుంది. కాబట్టి అక్కడ అనగా ఇక్కడ ఏంటి, కొత్త సర్వీసులు పెంచాలని అర్థం. ఆడ విస్తృతం చేయాలంటే కొత్త సర్వీసులు పెంచాలి, అఖిల భారత సర్వీసులు పెంచాలి అని అర్థం. అవి వాటిని ఏంటంట కొన్ని సూచించింది. అది ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ హెల్త్ మెడిసిన్ సర్వీసెస్ను ఏర్పాటు చేయాలి అని చెప్పింది. అంటే ఇప్పుడు ఉన్న సర్వీసులతో పాటు అఖిల భారత సర్వీసుతో పాటు ఇంకో కొన్ని ఎక్స్ట్రా సర్వీసులు పెంచితే అక్కడ ఏమవుతుంది, అధికారాలని ఎవరి వాళ్ళకి అప్పచెప్పినట్టు అవుతుంది, పరిపాలన ఇంకెంత వేగవంతమవుతుంది అని చెప్పేసి సులభతరం అవుతుంది, వేగతరం అవుతుంది అని చెప్పేసి ఈ కమిషన్ ఉద్దేశం. కాబట్టి ఇది సరైనది. నెక్స్ట్ సి ఆప్షన్ ఏం చెప్తుందంటే ప్రసార భారతికి స్వతంత్ర స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. ప్రసార భారతికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రసార భారతికి స్వయం ప్రతిపత్తి కల్పించాలంటే దీన్ని స్వయం ప్రతిపత్తి కల్పించాలని అంటే ఒక వికేంద్రీకరణ చేయాలి అని అర్థం. అక్కడ వికేంద్రీకరణ చేయాలి అంటే ఇలా ప్రసార మాధ్యమాల వినియోగంలో రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత కల్పించాలి, స్వయం ప్రతిపత్తి కల్పించాలి, రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క సి ఆప్షన్ చెప్తుంది. ఆల్రెడీ ఈ కమిషన్ చెప్పింది ఇది ఆల్రెడీ ఏమని, ప్రసార భారతికి స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కల్పించాలి అంటే అందులో ప్రసార మాధ్యమాల వినియోగంలో రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఒక రకంగా వికేంద్రీకరణ చేయాలి ప్రసార భారతికి అని చెప్పింది. కరెక్టే. నెక్స్ట్ అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యంపై కేంద్రం చట్టాలు చేసినప్పుడు రాష్ట్రాలను తప్పనిసరిగా సంప్రదించాలి. అంతర్రాష్ట్ర వ్యాపారం వాణిజ్యం పైన కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు రాష్ట్రాలను కూడా సంప్రదించాలి, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల అంటే అభిప్రాయాలు కూడా సేకరించాలి. అప్పుడు ఏమవుతుంది, ఆడ మనము దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అభిప్రాయాలు కూడా సేకరించినట్లయితే వారి యొక్క సలహాలు సూచనలు పాటించి ఒక అంతర్రాష్ట్ర వ్యాపారం చేసినట్లయితే అక్కడ ఏమవుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా పరిపాలన విధానము కొనసాగుతుంది అని ఈ కమిషన్ సూచించింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన అంశాలలో సర్కారీ కమిషన్ సూచించిన అంశాలు అన్నీ సరైనవి ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ 4 ఏబిసిడీలు సరైనవి. నెక్స్ట్ ఇక్కడ 61వ రాజ్యాంగ సవరించడం సంబంధించిన చూడండి నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ ఏముందంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వయోజన ఓటు హక్కును 21 నుండి 18 సంవత్సరాలు కుదించినప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఎవరు కొనసాగుతున్నారు అన్నాడు. అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వయోజన ఓటు హక్కును 21 నుండి 18 సంవత్సరాలకు కుదించినప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఎవరు కొనసాగుతున్నారు అన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకు రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికలు 326 ఆర్టికలు వయోజన ఓటు హక్కు అని మనకు ఒక ఆర్టికల్ ఉంది. అక్కడ వయోజన ఓటు హక్కు ఉంది. ఇక్కడ 326 ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు ప్రారంభంలో ఎంత ఉంది అంటే 21 సంవత్సరాలు నిండిన వాళ్ళకు మాత్రమే ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క వయోజన ఓటు హక్కును ఏం చేయాలంటే ఇప్పుడు కొంత సర్పు చేశారు. అంటే వయోజన ఓటు హక్కును 21 నుండి 18 సంవత్సరాలు కుదించాలి అని చెప్పేసి రాజీవ్ గాంధీ ప్రభుత్వము భావించడం జరిగింది. అందుకోసం ఏం చేశారు, 1988వ సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే వయోజన ఓటు హక్కును 21 సంవత్సరం నుండి 18 సంవత్సరాలు కుదించడం జరిగింది.
వయజ నోటకును 21 సంవత్సరం 18 సంవత్సరం కుదించడం జరిగింది. ఎప్పుడు 1988 ఏ సవరణ చట్టం? 61వ రాజ్యాంగ సవరణ చట్టం. 21 నుండి 18 సంవత్సరం కుదించారు. ఇది ఎప్పటి నుంచి అమలుకి వచ్చింది? 1989 సంవత్సరం నుంచి అమలుకి రావడం జరిగింది. వయోజన ఓటు హక్కు అనేది 21 నుండి 18 సంవత్సరం కుదించారు. అది అమలుకి వచ్చింది 89. అయితే ఇక్కడ రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేస్తుంది. ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ ప్రధానం కాబట్టి అది ప్రకటించండి. ఇప్పుడు 1988 సవరణ చట్టం. అయితే ఇక్కడ ఆప్షన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు? 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వయోజన ఓటు హక్కును 21 నుండి 18 సంవత్సరం కుదించినప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు కొనసాగుతున్నారు అన్నాడు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కొనసాగుతుంది ఎవరు? ఆ సమయంలో కొనసాగుతుంది ఎవరు అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఎవరున్నారు? అక్కడ ఆర్కే త్రివేది ఉన్నాడు. ఆర్కే త్రివేది, ఆర్కే త్రివేది ఈయన 1982 నుండి 86 వరకు కమిషనర్గా పనిచేశాడు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఉన్నాడు ఆర్కే త్రివేది. ఆప్షన్ ఏలో ఆర్కే త్రివేది 82 నుండి 86 వరకు ఉన్నాడు కాబట్టి ఆయన కాదు. రెండో ఆప్షన్లో ఆర్వీఎస్, ఆర్వీఎస్ పేరు శాస్త్రి. పేరు శాస్త్రి ఇప్పుడు అంటే 1986 నుండి 90 మధ్య ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశాడు. ఫస్ట్ ఆప్షన్లో ఆర్కే త్రివేది ఉన్నాడు. ఈయన 82 నుండి 86 వరకు కమిషనర్గా పనిచేశాడు, ప్రధాన కమిషనర్గా పనిచేశాడు. రెండవది ఆర్వీఎస్ పేరు శాస్త్రి ఉన్నాడు. ఈయన 86 నుండి 90 మధ్య కాలంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశాడు. నెక్స్ట్ ఉన్నాళ్ళు ఎవరు? తర్వాత టిఎన్ శేషన్ ఉన్నాడు. టిఎన్ శేషను ఈయన టిఎన్ శేషన్ గారు ఈయన 1990-96 మధ్య ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? ఎంఎస్ గిల్ ఉన్నాడు. ఎంఎస్ గిల్ ఈయన 1996 నుండి 2001 వరకు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వయోజన ఓటు హక్కును 21 నుండి 18 సంవత్సరాలు కుదించినప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా కొనసాగుతుంది ఎవరు అన్నాడు. ఇక్కడ 1986 నుండి 90 మధ్య ఎవరున్నారు? పేరు శాస్త్రుడు. అసలు చట్టం చేసినప్పుడు 1988, అమలుకి వచ్చినప్పుడు 89. కాబట్టి ఆ సమయంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు? ఆర్వీఎస్ పేరు శాస్త్రి. ఈ ఆర్వీఎస్ పేరు శాస్త్రి ఎవరు అంటే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి తొలి తెలుగువారు. ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన తొలి తెలుగువారు ఎవరమంటే ఆర్వీఎస్ పేరు శాస్త్రి. ఈ యొక్క వయోజన ఓటకును 21 నుండి 18 సంవత్సరాలు కుదించినప్పుడు ఈయన ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నాడు ఆ సమయంలో. నెక్స్ట్ పౌరసత్వం సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారము అని అర్థం. అంటే పౌరసత్వం సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారం ఎవరికి ఉందని అర్థం ఆడ. ఇక్కడ ఆప్షన్లో రాష్ట్రపతి, బి పార్లమెంట్, సి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, డి సుప్రీంకోర్టు ఉంది. అసలు పౌరసత్వం సంబంధించిన అంశం, పౌరసత్వం అనేది ఏ జాబితాలో ఉంది అంటే కేంద్ర జాబితాలో ఉన్న అంశం అది, కేంద్ర జాబితా. మరి కేంద్ర జాబితా పైన శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్కు ఉంది. కాబట్టి పార్లమెంటు చేయాలి కాబట్టి శాసనాలు. ఇక్కడ పౌరసత్వం సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారం ఓన్లీ పార్లమెంటమే ఉంది, పార్లమెంట్ మాత్రమే ఉంది. ఎందుకంటే అది కేంద్ర జాబితాలో ఉన్న ఒక అంశం కాబట్టి. కాబట్టి దానికి ఆన్సరు పార్లమెంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 37వ క్వశ్చన్, నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయస్థానం జాతీయ జెండాను ఎగరవేయడం భావ వ్యక్తీకరణ క్రిందికి వస్తుందని, పౌరులు స్వేచ్ఛగా జెండా ఎగరవేసే హక్కు ఉంటుందని పేర్కొంది. ఎవరు? నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయస్థానం ఏమంటుంది? జాతీయ జెండాను ఎగరవేయడం భావ వ్యక్తీకరణ క్రిందికి వస్తుందని, పౌరులు స్వేచ్ఛగా జెండాను ఎగరవేసే హక్కు ఉంటుందని పేర్కొంది. అయితే భావ వ్యక్తీకరణ అనేది ఏ నిబంధనలో అంతర్భాగము అంటున్నాడు. అయితే ఇక్కడ నవీన్ జిందాల్ కేసులో న్యాయస్థానం ఏముందంటే జాతీయ జెండను ఎగరవేయడము భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగము. అంటే స్వేచ్ఛగా భారతీయులు తమ భావాలను వ్యక్తపరచవచ్చు. ఎలా? జాతీయ జెండ రూపంలో. కాబట్టి జెండాను ఎగరవేయడం భావ వ్యక్తీకరణ కిందికి వస్తుందని, పౌరులు స్వేచ్ఛగా జెండా ఎగరవేసే హక్కు ఉంటుందని పేర్కొంది. అయితే ఏది? నవీన్ జిందాల్ కేసు చెప్తుంది. నవీన్ జిందాల్ కేసులో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ చెప్తుంది. జాతీయ జెండను ఎగరవేయడం భారతీయుల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒకటి అని చెప్తుంది. అయితే ఈ యొక్క భావ వ్యక్తీకరణ అనేది ఏ నిబంధనల అంతర్భాగము అంటున్నాడు. ఆప్షన్ ఏ ఏం చెప్తుంది? ఆర్టికల్ 18 చెప్తుంది. ఆ 18 ఆప్షన్ ఏముంది?
పద్దెనిమిది ఆటకాలు ఏం చెప్తుంది? రాజ్యాభరణాలు రద్దు, కాబట్టి భావ్యక్తీకరణ చర్చ రాదు. పంతొమ్మిది ఆటకల్లో స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి. ఆ పంతొమ్మిది ఆటకల్లో స్వేచ్ఛ హక్కుల్లో మనకు 19 క్లాస్ ఒకటి ఈ ఆటకల్ ఏం చెప్తుంది, అక్కడ వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అని చెప్తుంది. వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, పత్రికా, ఇందులో ఇది 19 ఆటకల్లో భాగం. 19 ఆటకల్లో 19 క్లాస్ ఏ ఆటకల్ ఏం చెప్తుంది అంటే వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు పత్రికా స్వేచ్ఛ చెప్తుంది. ఇప్పుడు 19 ఆటకల్లో 19 క్లాస్ ఒకటి ఏ ఆటకల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ చెప్తుంది అంటే ఈ 19 క్లాస్ ఒకటి ఏ ఆటకల్ ఎందులో అంతర్భాగము, 19 ఆటకల అంతర్భాగము. కాబట్టి ఆన్సర్లో మనకు ఇది సరైనది. నెక్స్ట్ ఇది ఆర్టికల్ 20-21, ఆర్టికల్ 20 అనేది ఇప్పుడు మనకు అందులో ఉన్నటువంటి అక్రమ నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు, తర్వాత 21 జీవించే హక్కు, అది మనకు సంబంధించిన అంశం. ఇది మనకి ఇక్కడ కావాల్సింది ఆర్టికల్ 19. కాబట్టి ఈ విఎస్ఐ గారు అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే.